రేపు దక్షిణాది ప్రాంతాల్లో కూడా కేంద్ర వ్యతిరేక బీజేపీ వ్యతిరేక రైతాంగ అనుకూల ఉద్యమాలు బలపడితే దానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే ఇది మొత్తం భారతదేశంలో ఎవరు నిలువరింపజాలనేటువంటి మహోద్యమంగా తయారైతదనేటువంటిది ఒక అంచనా వాళ్ళకి స్పష్టంగా ఉంది. వీటన్నింటి నేపథ్యంలో నిన్నటి మహాధర్నాలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సంకేతాలు కేంద్రం చాలా స్పష్టంగా గ్రహించింది. ఇది కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో. నిత్యావసర సరుకులను నిల్వ ఉంచేటువంటి 1955 నాటి చట్టాన్ని మేము సవరించేస్తాము, నిల్వల మోతాదును అపరిమితంగా పెంచేదానికి ఆస్కారం ఇస్తామని, ఆ మేరకు చట్టం తెస్తామని వాళ్ళు కమిట్ అయినారు, దాన్ని మోడీ గారు తెచ్చినారు. ఇప్పుడు ఉండేటువంటి మండీల చట్టం, వ్యవసాయ మార్కెట్ల చట్టాలను, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ యాక్ట్, ఆ దాన్ని రెపెల్ చేస్తాం, తొలగించేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది, దాన్నే మోడీ గారు తీసుకొచ్చినారు. మోడీ గారు తెచ్చిన దాన్ని సమర్థించడానికి చెప్తలేను నేను. ఈరోజు మీరు లేచి మాట్లాడుతున్నారు కదా ఈ నల్ల చట్టాల మీద, మీకు ఆ అర్హత ఎక్కడిది, మీకు ఆ నైతికత ఎక్కడిది, లేదు కదా. ఈ దాష్ట్రీకానికి కారకులు కాంగ్రెస్ పార్టీ, ఈ నల్ల చట్టాలకు పురుడు పోసింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని కనీ పెద్ద చేసింది మోడీ గారి భారతీయ జనతా పార్టీ.